విశాఖ జిల్లా దేవరాపల్లి ఆనందపురం రోడ్డు మరమ్మతులు చేసి వెంటనే బస్సులు నడపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్డును పరిశీలన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజల సమస్యల పట్ల ఈ రోజు బాధ్యతగా వ్యవహరించడం లేదు. ప్రధానంగా విశాఖపట్నం జిల్లాలోని రోడ్లన్నీ కూడా పూర్తిగా పాడైపోవడంటువంటి జరిగింది. ఈ రోడ్లన్నీ రిపేర్ చేసి ప్రయాణికుల సౌకర్యం కల్పించాలని చెప్పేసి అనేక సందర్భాల్లోని ప్రజలు ప్రయాణికులు ఆందోళన చేస్తున్నా కానీ ప్రభుత్వానికి కనీసం సేమ కుట్టినట్టైనా కూడా లేదు. ప్రధానంగా దేవరాపల్లి ఆనందపురం సంబంధించినటువంటి రోడ్డు 10 రోజుల నుండి బస్సులు నడవట్లేదు. ఈ బస్సులు నడవకపోవడం వల్ల ఆనందపురం వరకు దేవరాపల్లి నుంచి ఆటోకి వెళ్ళి 50 రూపాయలు ఆటో ఛార్జ్ ఇచ్చుకొని అక్కడి నుంచి మళ్ళీ బస్ ఎక్కి విశాఖపట్నానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రయాణికులకి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆటో కార్మికులు కూడా 50 రూపాయలు తీసుకున్నా కానీ ఆటో కార్మికులకి ఏ రోజు ఏ ప్రయాణం జరుగుతుంది, ఎక్కడ తిరగబడిపోతాయి, కాలు ఇరుగుతా చెయ్యి ఇరుగుతా అనేటువంటి ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసినప్పుడు దేవరాపల్లి మండలం నుంచి ఆనందపురం వెళ్ళేటువంటి రోడ్లు ఏదైతే ఉన్నదో రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ఈరోజు ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, పట్టించుకోలేదు, దయాదాఖ్యానాలు లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎంట్లే ప్రజల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడమైనటువంటి ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రముఖ సినీ హీరో